Hello, Namaste, a hearty welcome to Bommal Kalva channel. So, andru baunnara. Ee roju video entri ante chekka bommalu kottavu anamata. So, ivi mana family lo kotta members ani cheppali. ఇది వచ్చేసి మొన్న మమ్మీ వాళ్ళు తిరుపతి వెళ్ళారు. సో అప్పుడు తెమ్మని చెప్పాను. ఇది కూడా సేమ్ హైట్, అంటే పాత బొమ్మలు ఉన్నాయి కదా సేమ్ అదే హైట్ బొమ్మలు. సో ఇది కాస్ట్ వచ్చేసి పేర్ 1000 రూపీస్ పడిందంట. అండ్ మనకి గోవిందరాజు టెంపుల్ దగ్గర తీసుకున్నారంట ఈ బొమ్మలు అయితే. సో ఫస్ట్ అయితే ఇవి ముందు అంటే తీసుకొచ్చినప్పుడు ఎలా ఉన్నాయో ఒక చిన్న వీడియో తీసాను, అంటే అవి ఓపెన్ చేసేటప్పుడు అలాగా. సో ఆ వీడియో ఫస్ట్ అయితే చూసేయండి, తర్వాత చెప్తాను ఎలా. సో చూసారు కదా, ఇందాక వచ్చేసి ఫుల్ బ్లాక్గా ఉన్నాయి. అంటే ఫోటోలో అంత క్లారిటీ తెలిసిందో లేదో నాకైతే తెలీదు, బట్ ఫుల్ బ్లాక్గా ఉంటాయి వాళ్ళు ఇచ్చేటప్పుడైతే. సో మీరు కావాలంటే అలాగే మీరు డెకరేట్ చేసుకోవచ్చు. బట్ నేను సో ఈ పాత బొమ్మలు ఉన్నాయి కదా, సో ఇవి బ్లాక్ ఉండవు. సో ఇవి కూడా స్టార్టింగ్లో బ్లాక్ ఉండేవి, బట్ ఇప్పుడు లేవు. ఎందుకంటే ఇదిగోండి, ఇవి కూడా ఇప్పుడు చూడండి బ్లాక్గా లేవు. ఇప్పుడు బొమ్మలు చాలా అంటే ఒక షేడ్ ఆఫ్ కలర్లోకి అయిపోతాయి. సో ఇలా ఎలా చేశాను అంటే, సో ఫస్ట్ వచ్చేసి నార్మల్ వాష్ చేసేయాలన్నమాట, బాగా నార్మల్గా బాగా ఇట్లా రుద్దేసి మంచిగా వాష్ చేయాలి వుడ్డే. బట్ ఆ బ్లాక్ కలర్ అదంతా పోవాలంటే ముందైతే వాష్ చేసేయాలి. వాష్ చేసి కొద్దిగా సోప్ అనేది సోప్ వాటర్ తోటి బాగా వాష్ చేయాలన్నమాట. మళ్ళీ బాగా వాష్ చేస్తే మనకి ఇలా చేంజ్ అయిపోతుంది. సో ఇలా ఎప్పుడు చేయకండి, జస్ట్ తెచ్చినప్పుడు చేస్తే చాలు. ఇంకా మళ్ళీ చేశారంటే వుడ్ అంతా పాడైపోతుంది, ఇంకా బొమ్మలు పాడైపోతాయి అన్నమాట. సో ఇలా ఈ కలర్లోకి చేంజ్ అవ్వడానికి అదే రీజన్. ముందైతే బ్లాక్ కలర్లో ఉంటాయి కదా, అంత చూడడానికి బాగుండవు అప్పుడైతే. సో ఇలా మీరు కనుక వాష్ చేసేస్తే ఫస్ట్ ఓన్లీ వన్స్, అంతే, ఎప్పుడు వాష్ చేయాల్సిన అవసరం లేదు, చేయకూడదు కూడా. సో ఇలా వాష్ చేస్తే మీకు మంచి కలర్ వస్తుంది అన్నమాట బొమ్మకి. బ్లాక్ కలర్లో ఉంటే మరీ కొంచెం ఎక్కువ బ్రైట్ లాగా అలాగా ఉంటుంది. సో ఇలా ఒక్కసారి వాష్ చేస్తే మనకి ఇలా చేంజ్ అయిపోతుంది. నేను ఇప్పుడు వాష్ చేశాక మీకు చూపిస్తున్నాను ఇక్కడ. సో ఇందాక వీడియోలో చూస్తుంటే కనుక అవి వాష్ చేయకముందు తెచ్చిన వెంటనే అనమాట. సో ఈ బొమ్మలతో పాటు ఇంకొక సర్ప్రైజ్ కూడా వచ్చింది. ఏంటంటే మా అన్న వాళ్ళు సో కొండపల్లి బొమ్మలు తీసుకొచ్చారనమాట. చూడండి ఇంత క్యూట్గా ఉన్నాయి కదా. సో ఈ బొమ్మలు తీసుకొచ్చారు. సో ఇవి కూడా నాకు బాగా నచ్చాయి. సో వీటిలో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇదిగోండి చూసారా, గల్లు గల్లు అని జడ అన్నమాట. అండ్ అబ్బాయి అమ్మాయి ఇలా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అన్నమాట. సో ఇలా నా దగ్గర ఇప్పుడు 3 pairs ఆఫ్ డాల్స్ అనేవి ఉన్నాయి నా దగ్గర, చెక్క బొమ్మలు అన్నీ. సో వీలైనంత వరకు నేను ఏదో నేను వాడుతున్నా కదా అని చెప్పట్లేదు. సో ఇప్పుడైతే ప్లాస్టిక్ అంతా రెడ్యూస్ చేయాలి అంటున్నారు కదా. సో మన ఇండియన్ ఆర్ట్ వర్క్ని ఎంకరేజ్ చేస్తూ ఇలాంటి బొమ్మలు ఎక్కడైనా కనిపిస్తే మీరు కొనుక్కోండి, ప్రైస్ ఎక్కువనే ఉంటుంది. అలాగే బార్బీ డాల్స్ ఏమైనా తక్కువకి వస్తున్నాయంటే అది లేవు కదా. సో కొంచెం ఎక్కువ కాస్ట్ పెడితే చాలా రోజులు అంటే మన లైఫ్ టైం మొత్తం కూడా ఉంటాయి ఈ డాల్స్ అనేవి. సో బెటర్ షిఫ్ట్ టు దీస్ డాల్స్ అన్నమాట మీ పిల్లలకి కానీ ఎవరికైనా.
సో కొన్నిట్లో అయితే ప్లాస్టిక్ అనేది మనం రెడ్యూస్ చేయలేము, బట్ ఇలా టాయ్స్ విషయంలో అయితే మనం చేయొచ్చు కాబట్టి సో ఇలాంటి బొమ్మలు ఇలాంటివన్నీ కొనండి. అంటే ప్లాస్టిక్వి కాకుండా ప్లాస్టిక్ డాల్స్ అవి కొంటూ ఉంటారు కదా, సో వాటి బదులు ఇలాంటి బొమ్మలు అనేవి మీరు కొనండి. చాలా అంటే ఎన్వైరన్మెంట్ని కూడా సేవ్ చేసినట్లు ఉంటుంది, చెక్క కదా అనొచ్చు. బట్ ఎప్పుడు కొనం కదా, ఒకసారి కొంటాము, చాలా రోజులు ఉంటాయి మన దగ్గరే ఉంటాయి ఇంకా. సో అన్నీ ఎక్కువ ఎక్కువగా ఏం కొనము. సో బార్బీ డాల్స్ అంటే ఇట్లా కట్ చేస్తే విరిగిపోతాయి అట్లా ఉంటాయి, బట్ ఇవైతే చాలా స్టాండర్డ్ అని చెప్పొచ్చు. సో ఎకో ఫ్రెండ్లీగా వెళ్ళండి. ఓకే, సో ఇప్పుడైతే నా దగ్గర నా పాత బొమ్మలు చూడండి, నా పాత బొమ్మలు ఉన్నాయి, నా కొత్త బొమ్మలు రెండు ఉన్నాయి, అండ్ నా కొండపల్లి బొమ్మలు రెండు ఉన్నాయి అన్నమాట. సో ఇన్ని డాల్స్ ఉన్నాయి నా దగ్గర అయితే. సో ఇప్పుడు నెక్స్ట్ వీడియోస్ అంతా కూడా, ఇప్పుడు ఆల్రెడీ ఒక వీడియో షూట్ చేసింది, ఎడిట్ చేసి కూడా ఉంది, బట్ అదొక డిఐవై. సో అది రిలీజ్ చేసే ముందు నాకు వెంటనే నిన్ననే వచ్చారు వాళ్ళు, నిన్ననే బొమ్మలు వచ్చాయి. సో ఈ వీడియోని వెంటనే కూడా షూట్ చేసి పెట్టాలి అనుకున్నాను. సో ఇప్పుడు నుంచి అయితే మన వీడియోస్లో ఈ బొమ్మల్ని కూడా నేను చూపించడం అనేది జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ బొమ్మల పెళ్ళికి ఈ పాత బొమ్మలు కాకుండా ఈ కొత్త బొమ్మలకి నేను పెళ్ళి చేద్దాం అనేసి అనుకుంటున్నాను. సో అన్ని డెకరేషన్ ఐడియాస్ కానీ, మొత్తం డెకార్ ఎలా చేస్తున్నాను, యాక్సెసరీస్ అంతా కూడా నేను, అండ్ హెయిర్ అన్నమాట. అమ్మాయి బొమ్మకి ముందు ఎప్పుడో హెయిర్ పెట్టేశాను కదా, సో పాత బొమ్మకి, సో అందుకని నేను మీకు చూపించలేకపోయాను. సో ఇప్పుడైతే ఈ బొమ్మకి హెయిర్ అనేది నేను ఎలా పెడతాను అనేది ఈ నెక్స్ట్ వీడియోస్లో నేను చూపిస్తాను అది కూడా. సో ఈ వీడియోస్ చాలా బాగుంటాయి, నేను చెప్తున్నాను కదా, మీకు చాలా నచ్చుతాయి. సో ఈ వీడియోస్ ఏమీ మిస్ అవ్వకూడదు అంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి, సో దాట్ నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వచ్చేసింది. సో ముందైతే ఎప్పుడెప్పుడు బొమ్మల్ని రెడీ చేద్దామా, ఎప్పుడెప్పుడు డ్రెస్సెస్ కొడదామా అని చాలా వెయిట్ చేస్తున్నాను. సో ఈ వీడియోస్ అన్నీ మీరు చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయడం మర్చిపోకండి, అలాగే ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే షేర్ చేయండి. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ గుడ్ డే, బై బై.